మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నల్గొండపట్నంలో నిర్వహించిన బీజేపీ ప్రచారంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజాసింగ్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నల్గొండపట్నంలో నిర్వహించిన బీజేపీ ప్రచారంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ పాల్గొని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజసింగ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు నూకల నరసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మదగని శ్రీనివాస్ గౌడ్, రామోజీ షణ్ముఖ, బండారు ప్రసాద్, నిమ్మల రాజశేఖర్ రెడ్డి, మరుశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నల్గొండ మున్సిపాలిటీలో ఎలక్షన్ ప్రచారం గురించి రానికి నాకు అవకాశం దొరికింది. మేము చాలా మంచిగా ప్లాన్ చేసుకొని వచ్చినాం, కానీ మధ్యలో నాకు తెలుస్తుంది అసలు పర్మిషన్ ఇవ్వలేదని. అంటే ముఖ్యమంత్రి గారికి ఎంత భయం పుట్టిందో బీజేపీ అంటే. టీఆర్ఎస్ పార్టీకి పర్మిషన్, కాంగ్రెస్ వాళ్ళకి పర్మిషన్, ఎంఐఎంకి పర్మిషన్, బీజేపీ అంటే రాజాసింగ్ అంటే నాట్ పర్మిషన్. అసలు ఏ విధంగా ఎలక్షన్ కొట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు నేను మీకు అడుగుతున్నా. అంటే మాతో మీకు ఇంత భయం పుట్టిందా? మీరు మరీ మరీ చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఇవాళ ప్రెస్ మీట్లో కానీ బహిరంగ సభల్లో కానీ. ఏ పార్టీ అవకాశం లేదు, మొత్తం టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది, ఎలక్షన్ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మళ్ళీ వేరే పార్టీల పైన ఈ విధంగా ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? ఈ పోలీస్ అధికారులు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. అన్ని పార్టీలకి మీరు పర్మిషన్ ఇస్తున్నారు, మళ్ళీ బీజేపీకి ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ వేదిక పైన మా భారతీయ జనతా పార్టీ అన్ని సీనియర్ అధికారులు ఉన్నారు. మా ప్రసాద్ గారు, నరసింహారెడ్డి గారు, మధుసూదన్ గారు, సమ్ముఖ గారు, శ్రీనివాస్ గారు, పాపయ్య గారు, ముత్యాల గారు, రాజశేఖర్ గారు, నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లాంటి కూడా భయపడే అవసరం లేదు. ఇవాళ ప్రజలలో ఒక మంచి రెస్పాన్స్ ఉంది. ప్రజలు అనుకుంటున్నారు మేము కూడా భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తామని ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు. కానీ ప్రజలు అంటున్నారు ఒక్కసారి వచ్చినారు ఓటు అడగనికి, ఓటు వేసినాం గెలిపించినాం మళ్ళీ అత్తాపత్తా లేదు. మళ్ళీ అప్పుడప్పుడు మీడియాలో పేపర్లో కనబడతారు, అక్కడ ల్యాండ్ గ్రాఫింగ్ చేశారు ఎమ్మెల్యే గారు, అక్కడ ల్యాండ్ మొత్తం దోచుకున్నారు, ఈ విధంగానే మీడియాలో పేపర్లో చూస్తున్నారు, పబ్లిక్ అంటున్నారు. కానీ నేను ప్రజలకి ఒక్కటొక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి మీరు మా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏమేయండి. దాదాపు 45 డివిజన్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ పొడి చేస్తుంది. గతంలో కూడా చైర్మన్ భారతీయ జనతా పార్టీదే ఉండే ఇక్కడ. ఇంకొకసారి నేను ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కసారి, అప్పుడు అవకాశం ఇచ్చినారు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు అందరికీ తెలుసు. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఈ మున్సిపల్ కార్పొరేషన్కి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి లేకుండే. ఇవాళ 150 మున్సిపాలిటీ హైదరాబాద్లో ఉంది మీ అందరికీ తెలుసు, కానీ ఒక్క రూపాయి కూడా అక్కడ కార్పొరేటర్స్కి ఏమీ లేదు. ఇవాళ 3 లక్షల కోట్ రూపాయలు అప్పులు చేస్తారు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణకి. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పే ముఖ్యమంత్రి గారు ఇవాళ అప్పుల తెలంగాణ చేస్తారు మన తెలంగాణకి. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ చేపిస్తున్నారు, గెలిచే కార్పొరేటర్స్కి ఏ విధంగా మీరు డబ్బులు ఇస్తారు? ఎక్కడ నుంచి డెవలప్మెంట్ గురించి డబ్బులు ఇస్తారు అని అడుగుతున్నా. అందుకోసం ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ